నమస్కారం. టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. కరోనా వ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్వాడీ సిబ్బందికి శానిటైజర్స్ మాస్కులను మంత్రి కలెక్టర్ విపి గౌతమ్తో కలిసి పంపిణీ చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 1400 శానిటైజర్స్ మాస్కులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమం అధికారిని సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. రెండు చేతులకి నమస్కరిస్తూ ప్రార్థిస్తా ఉన్నాం. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించండి. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి. అలాగే ఈ లాక్డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయడానికి సహకరించాలి. ఏదో సాకులు చెప్పి మరి రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ఈ దశ చాలా కీలకం. ఈ 2 వారాలు చాలా కీలకం కాబట్టి అందరికందరం స్వీయ నియంత్రణ పాటిద్దాం, సామాజిక దూరాన్ని పాటిద్దాం. ఈరోజు జరిగే 9 నిమిషాల దీపాలతో మరి కరోనా పారదోలే మరి కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా విజయవంతం చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు 9 గంటల నుంచి 9 నిమిషాలు అందరం లైట్లు మాత్రమే బంద్ చేసుకొని దీపాలు వెలిగించి ఈ రాష్ట్రంలో కరోనా చీకట్లను తొలగించే విధంగా ఈ దేశంలో ప్రపంచంలో కొత్త వెలుగు నిండే విధంగా ఇప్పటికైనా కరోనా కట్టడయ్యే విధంగా మరి కృషి చేస్తున్న లక్షలాది మంది వైద్యులు, అలాగే వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది, 50 మంది మరి ఎవరైతే కరోనా కట్టడి కృషి చేస్తున్నారో, మరి గడిచిన 22వ తారీఖు నుంచి లాక్డౌన్ సహకరిస్తున్నారో వారందరికి మద్దతు తెలిపే విధంగా ఈరోజు అందరూ కూడా